తెలంగాణ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వానేనా అన్నట్టు తలపడగా అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడం, అధికారంలోకి రావడం చక్కచక్కా జరిగిపోయాయి. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని, పాలకుర్తి ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి గెలవాలని అనేక మంది మొక్కులు మొక్కగా, అందులో పాలకుర్తికి చెందిన యూత్ కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి వీరాభిమాని బద్దం వీరేందర్ రెడ్డి వినూత్న రీతిలో మొక్కుకున్నారు. తాను అనుకున్నది జరిగితే కాలినడకన వచ్చి నోటొక్క కొబ్బరికాయలు కొడతానని మొక్కడమే కాకుండా, వరంగల్ జిల్లా రాయపర్తి మండలం జగన్నాథపల్లి నుంచి పాలకుర్తిలోని పాలకుర్తి సోమేశ్వర ఆలయం వరకు సుమారు 30 కిలోమీటర్లు కాలినడకన తన అనుచరులతో వెళ్ళి మొక్కు తీర్చుకున్నారు. ఇక సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు, ఇక యశస్విని రెడ్డి ఎమ్మెల్యే అయ్యారని పోస్టులు పెట్టారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధిలో దూసుకు వెళ్లాలని ఆకాంక్షించినట్టు కోరుకున్నారు. యశస్విని రెడ్డి గారి నాయకత్వం, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నా పేరు బద్దం వీరేందర్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండల్ జయనాథపల్లి విలేజ్ అండి. నేను రేవంత్ రెడ్డి వీరాభిమానిని. నేను అన్న సీఎం కావాలని పాలకుర్తి సోమనని మొక్కున్నా, అన్న గెలిచిన తర్వాత మొక్కు చెల్లించుకుంటున్నా మొక్కున్నా, ఒక 100 అట్నే మా ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు కూడా గెలవాలని పాలకుర్తి సోమనని మొక్కున్నా. నా కళ నిజమైందండి. ఈ రోజు నేను మా జయనాయపల్లి నుంచి పాలకుర్తికి పాదయాత్రగా పోతున్నా. మా అన్నకి మా రేవంత్ అన్న గెలిచినందుకు 100 కొబ్బరికాయలు కూడా కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా జాన్సి యశస్విని రెడ్డి కూడా గెలిచినందుకు నేను కొబ్బరికాయలు కొడుతున్నాను. ఇప్పుడు నేను పాదయాత్రగా వెళ్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలండి. జై కాంగ్రెస్.